హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిషోర్. మీరు చూస్తున్నారు తెలుగు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా సర్జరీ అయిపోయి ఇప్పటికి 55 డేస్ అయింది. 55 డేస్ అంటే ఎక్కువ అనుకోద్దండి, 2 మంత్స్కి 5 డేస్ తక్కువైంది. నాకు ఆఫ్టర్ వన్ మంత్ నుంచి షెడ్డింగ్ ఫేస్ స్టార్ట్ అయింది. అప్పుడే వీడియో తీయాలి బట్ లేట్ అయిపోయింది. అయినప్పటికీ చూడవచ్చు, అప్పుడు 1 మంత్లో ఎట్లా ఉండేదంటే, షెడ్డింగ్ ఫేస్ అంటే ఈ ఏరియా ఉంటుంది కదా, ఖాళీగా మనకు ట్రాన్స్ప్లాంటేషన్ జరగనట్లు కనిపిస్తుంది అన్నమాట ఈ ఏరియా, దీన్ని షెడ్డింగ్ ఫేస్ అంటారు. ఎట్లా ఎందుకు అట్లా కనిపిస్తుంది అంటే, మనకు బ్యాక్ సైడ్ నుంచి ఇది డోనర్ ఏరియా నుంచి గ్రాఫ్ తీసి ఉంటారు కదా, అవి ఈ ఏరియాలో పెట్టినప్పుడు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అన్నమాట, దాన్నే షెడ్డింగ్ ఫేస్ అంటారు. ఇప్పుడు ఇది మన హెయిర్ మాత్రం తొందరగా గ్రోత్ అవుతుంది, ఈ హెయిర్ మాత్రం కాస్త లేట్ అవుతుంది అడ్జస్ట్ అవ్వాలి కదా. నాకు తెలిసి 3-4 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది రిజల్ట్ అనేది. 100% రిజల్ట్స్ కావాలంటే 6 మంత్స్లో చూడవచ్చు 100% రిజల్టే, ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్. ఇప్పుడు ఆ లెక్కను లెక్కేసుకోండి, మన ట్రాన్స్ప్లాంటేషన్ అయినా 3 మంత్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ హెయిర్స్ని. 3 మంత్స్ తర్వాత నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన రిజల్ట్స్ ఏంటి అనేది, 3 మంత్స్ తర్వాత తెలుస్తుంది అన్నమాట. ఇలా కొంతమందికి సబ్జెక్ట్ తెలక కంగారు పడే స్టేజ్ కూడా ఇదే, అయ్యో నా ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయింది, ఇట్లా జుట్టు రావట్లేదు అని చెప్పి కంగారు పడే స్టేజ్ కూడా ఇదే. కాబట్టి ఫ్రెండ్స్, దాదాపు ఏ క్లినిక్లు అయినప్పటికీ మనీ కోసమే చూస్తారు కాబట్టి, వాళ్ళు సర్జరీ చేసేటప్పుడు మనీ తీసుకుంటారు, ఇంకా సర్జరీ చేస్తారు పంపిస్తారు. నీకు సబ్జెక్ట్ మనం అడుగుతూనే చెప్తారు, లేదంటే అసలు చెప్పరు. కొంతమంది తెలియక అడగలేరు కదా స్టార్టింగే, అట్లా తెలియక కొంతమంది ఇబ్బంది పడిపోయి ఇట్లా టెన్షన్ పడిపోయి ఈ ఫేస్లో నాకు రాలేదు ఫెయిల్ అయింది అని చెప్పి కాస్త టెన్షన్ పడుతుంటారు. బట్ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నువ్వు సర్జరీ చేసిన 3 మంత్స్కి రిజల్ట్స్ ఉంటుంది కాబట్టి 3 మంత్స్ తర్వాత నీకు తెలుస్తుంది అన్నమాట ఎట్లా రిజల్ట్స్ అనేది. ఫ్రెండ్స్, నాకు 2500 గ్రాఫ్స్ అని తెలుసు కదా మీకు, ఈ ఏరియాలో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది 2500 గ్రాఫ్స్. ఇప్పటికీ 2 మంత్స్ అనుకోండి నాకు సర్జరీ అయిపోయి, 2 మంత్స్లో ఇలా ఉంటుంది ఎవరికైనప్పటికీ, 2 మంత్స్లో ఈ షెడ్డింగ్ ఫేజ్ స్టార్ట్ అయ్యి ఇట్లా ఉంటుంది. చూడొచ్చు హెయిర్స్ కూడా లైట్గా, మొబైల్లో కాబట్టి కాస్త క్లారిటీ కూడా లేదు, సారీ దానికి నేనేం చేయలేను. బట్ చూడండి లైట్గా ఇట్లా ఉంటుంది అన్నమాట 2 మంత్స్ తర్వాత రిజల్ట్స్. ఇంకా ఫ్రెండ్స్, నా నుంచి వెళ్ళిన పర్సన్ ఫొటోస్ పంపించినాడు, తన సర్జరీ ఎట్లా ఉంది అనేది కూడా మీకు నెక్స్ట్. నాకు ఎడిటింగ్ పెద్దగా తెలియదు, నాకు తెలిసినంత ఎడిటింగ్లో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. తనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, డెన్సిటీ పరంగా కానీ అన్ని పరంగా కానీ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు, బ్రదర్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది మీరే హెల్ప్ చేయాలని చెప్పి. బ్రదర్, నేను ఒకటి చెప్తున్నా, ఈ ఛానల్ స్టార్ట్ చేసిందే నాలాగా వేరే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి హెల్ప్ చేయాలని. నేను ఎప్పటికైనా మీకు హెల్ప్ చేస్తాను డెఫినెట్గా, ఏ పరంగా కానీ హెల్పింగ్ నాకు నుంచి ఉంటుంది, మనీ కాదు నార్మల్గా. నేను మీరు ఎట్లా వెళ్ళాలి, ఎట్లా చేసుకోవాలి, ఏ క్లినిక్ ఎంచుకోవాలి, ఇంకా కాస్ట్ అడుగుతున్నారు. నా క్లినిక్లో మాత్రం నేను వెళ్ళిన క్లినిక్లో 15 రూపీస్ పర్ క్రాఫ్ట్ ఛార్జ్ చేసినారు నాకు, ఇది ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకా ఏమన్నా మీకు ఇంకా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్నప్పటికీ. ఈ 2 మంత్స్లో నాకు ఇచ్చింగ్ అనిపించింది, ఇచ్చింగ్ గురించి టెన్షన్ పడుతుందండి, ఏం కాదు వెళ్ళిపోతుంది ఇచ్చింగ్ అంటే, అదేదో సైడ్ ఎఫెక్ట్స్ ఏం కాదు, నార్మల్గా వస్తుంటుంది పోతుంటుంది, కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు. ఎప్పట్లానే వెళ్ళే ముందు ఒక మాట, సేవ్ ట్రీస్ సేవ్ వాటర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకొకటి చెప్పాలి, నా ఛానల్ని మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది చేసుకోవట్లేదు, చేసుకుంటే నా వీడియోస్ అంటూ మీకు మళ్ళీ వస్తాయి. మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటే యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నా, నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.